అధ్యక్ష హోదాలో భారతదేశం నిర్వహించనున్న G20 శిఖరాగ్ర సభ కోసం దేశ రాజధాని ఢిల్లీలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. September 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్లోని ITPO కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న G20 దేశాల శిఖరాగ్ర సభకు ప్రపంచ దేశాల నుంచి అతిథులు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా 24 దేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ గ్రూపులో అమెరికా, చైనా, ఫ్రాన్స్, కొరియా, జపాన్ సహా 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నారు. 1999లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అగ్రదేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఈ G20 ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో ఒక సభ్యదేశం G20కి నాయకత్వం వహిస్తుంది. అందులో భాగంగా గత డిసెంబర్ నుంచి భారత్ ఈ గ్రూప్కు చైర్మన్గా వ్యవహరిస్తోంది. వసుధైవ కుటుంబకం అనే నినాదంతో G20 సదస్సుకు భారత్ నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కావడం లేదని ప్రకటించారు. కాగా ప్రపంచ దేశాధినేతలు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే రష్యా దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేసినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో ఒడెస్సాలోని దానుబే నది వద్దనున్న రేనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాయిద్ డ్రోన్లను చిత్తు చేసింది. మరోవైపు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ను పదవి నుంచి తొలగించినట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. ఆయన స్థానంలో ఉక్రెయిన్ స్టేట్ ఫండ్ నిర్వహిస్తున్న రెస్టెం ఉమరోవ్కు రక్షణ శాఖను అప్పగించారు. సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి ధర్మన్ షణ్ముఖరత్నం ఎంపికయ్యారు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. చైనా సంతతికి చెందిన అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి సింగపూర్ అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. 2011 తర్వాత సింగపూర్లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో షణ్ముఖరత్నం చరిత్ర సృష్టించారు. 66 షణ్ముఖరత్నం గతంలో సింగపూర్కు మంత్రిగాను పనిచేశారు. 2011 నుంచి 2019 వరకు ఆర్థిక విద్యాశాఖ మంత్రిగా, సింగపూర్ డిప్యూటీ ప్రధానిగా పనిచేశారు. షణ్ముఖరత్నం పూర్వీకులది తమిళనాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6-7 తేదీల్లో ఇండోనేషియాలోని జకర్తాలో పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు జకర్తాకు ప్రధానమంత్రి వెళ్లనున్నారు. ఇండోనేషియా ఆతిథ్యమిస్తున్న 20వ ఆసియన్ ఇండియా సమ్మిట్, తూర్పు ఆసియా సమ్మిట్లో ప్రధాని పాల్గొంటారు. వచ్చే ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అమెరికా అధ్యక్షుడిగా అడుగుపెట్టాలని భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కష్టపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలు పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇతర రిపబ్లికన్ అభ్యర్థులను దాటుకుని ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అయితే తాను అమెరికా అధ్యక్షుడినైతే డొనాల్డ్ ట్రంప్పై నమోదైన కేసుల్లో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని వివేక్ రామస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక తిరుగుబాటుతో 8వ ఆఫ్రికన్ నాయకుడిగా అలీ బొంగో అధికారాన్ని కోల్పోయారు. గాబన్లో సైనిక తిరుగుబాటు తర్వాత అధ్యక్షుడు అలీ బొంగో తన పదవి నుంచి తొలగింపబడ్డారు. తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆర్మీ అధికారులు జనరల్ బ్రైస్ ఒలిగ్యూ న్యూమాను దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించారు. అధికారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం అలీ బొంగో ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆదేశాలు జారీ చేశారు. అలీ బొంగోను హౌజ్ అరెస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.